కాదు కాదు, ఇప్పుడు మీరు ఏదో మీరు అన్నట్టు ఈశాన్ మాత్రం కూడా నాకు లేదు, మళ్ళీ వైజాగ్ తిరుగుముఖం పట్టాను అంటే అంటే ఉద్యోగంలో ఉండగానే వచ్చాను సార్. అదే కదా, రెండు రోజులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. కాదు ఉండగలిగే రండి ఉద్యోగంలో, ఈ రంగు పడిన తర్వాత ఏదో ఏవీసీ గారి డైలాగ్లో రంగు పడుద్ది అని అన్నట్టుగా. కాదు పీక్ పీరియడ్ అండి, అప్పుడు గవర్నమెంట్ చాలా ఎక్కువ యాక్టివిటీస్ చేస్తున్నారు వైజాగ్లో. సో నేను 2017 మొన్ననే 17-18 మూడేళ్ళు విపరీతం వర్క్ ఉంది గవర్నమెంట్లో. నేను 90% విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్ వరకు నేనే మోసేవాడిని. సో నేను బుద్ధిగా వెనక్కి వెళ్ళిపోవడం, ఉద్యోగం చేసుకోవడం, ఇదేమో నన్ను పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అంత అంత ఏమైనా. అయితే ఎప్పుడు చూసుకునే టీవీలో వస్తున్న ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి టీవీ పెడితే మహానుభావుడు సినిమా వేస్తే టక్కని మనం అనిపించేవాళ్ళం, 4-5 పెద్ద సీన్లు. ఆ తర్వాత మళ్ళీ మార్పు అరవింద్ గారి రూపంలో. మీరు మీ ఇక్కడ మీరు ఒక ఒక సెగ్మెంట్ మిస్ అయిపోతున్నారు. ఇప్పుడు మీరు ఒక ఆఫీసర్, మీ కింద బోల్డ్ మంది సిబ్బంది, బోల్డ్ మంది సార్, జిల్లా వ్యాప్తంగా, రైట్? అవును సార్. వైజాగ్ ఏం చిన్న ఊరు కాదు, అదొక పెద్ద మహానగరం ప్లస్ మహాజిల్లా, పాడేరు వరకు అన్ని అందులో భాగమే. అందులోనే బాగిరావుపేట నుంచి సీలేర్ దాకా. ఎస్, పైగా వైజాగ్ ఒక్కటి చాలు. సార్ వైజాగ్ ఒక్కటే చాలు. అవునాయి. అయితే అలాంటి వాతావరణంలో మీరు ఒక 2 సినిమాలు చేసి వచ్చి, మీ సినిమాలు అప్పుడప్పుడు వస్తా టీవీల్లో, అసలు మీ సిబ్బంది గట్టే ఏమనేవారండి మీ పై ఆఫీసర్లు కానీ మీ కింద వాళ్ళు కానీ? పై ఆఫీసర్లు జనరల్గా కలెక్టర్ గారు, మా కలెక్టర్ గారి పేరు ప్రవీణ్ కుమార్ గారు, ఆయన బీహారీ. ఓకే. ఆయన బాగా ఎంకరేజ్ చేశారు చాలా చాలా అంటే చాలా. ఇంకా అంతకంటే పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వెళ్తే ఇష్యూ వస్తుంది. ఏంటంటే నేను యాక్చువల్ అంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. కరెక్ట్. కలెక్టర్ పర్మిషన్ కాదు, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. బికాజ్ ఆమె గ్రూప్ వన్ ఆఫీసర్, ఒక జీవో ఇవ్వాలి నా మీద. అయితే అప్పుడు ఏంటంటే కలెక్టర్ గారు ఒక దానికి ఒక షార్ట్ కట్ కనిపెట్టాడు. ఆయన పర్మిషన్ ఇచ్చేసి గవర్నమెంట్కి రాటిఫికేషన్ రాసేవాడు. కలెక్టర్ ఇస్తే ఆయన ప్రశ్నించేవాళ్ళు ఎవరు? ఓకే. ఆ రకంగా నాకు లీవ్లు ఇవ్వడం కానీ అలా ఒక 200 సంవత్సరాలు నేను అంటే అప్పుడు నన్ను సినిమా యాక్టర్గా కూడా నేను కన్సిడర్ చేయను. మళ్ళీ వెళ్ళి చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకున్నాడు. మళ్ళీ విపరీతమైన వర్క్, షూటింగ్ని ఒకరోజు సాయంత్రం వెళ్ళిపోయి హైదరాబాద్ నుంచి టక్కని ఎక్కడో పాయకరాబాడికి సీఎం వస్తున్నాడు. నేను ఎయిర్పోర్ట్ నుంచి అటు వెళ్ళిపోవడం, రాత్రి అక్కడే క్యాంపు, అక్కడే మళ్ళీ అరేంజ్మెంట్స్, మహిళా సంఘాలు, ఈ గోల్లో ఉండేవాడిని. సో తర్వాత అరవింద్ గారు గీత గోవిందం ఇచ్చారు ఉద్యోగంలో ఉండగానే. గీత గోవిందం కూడా బాగా ఆడింది. నేను చెప్పిన సీన్ ఇందాక గీత గోవిందంలోనే. గీత గోవిందంలో ఏంటంటే వాళ్ళు మా హీరోని అనుమానిస్తూ ఉంటారు. చాలా ఇలా కూర్చుని క్యాజువల్గా లేచి పెచ్చారా మీకేమన్నా అని ఆయన ఏం జరిగింది బావగారు అంటారు. నా బావగారు ఏం లేదు బావగారు, రాత్రి అమ్మాయి బస్సులో వస్తుంటే ఎవడో పోకిరి అదో ఏడిపించేట, అది మీ పిల్లలే అని డౌట్ పడుతున్నారు మా వాళ్ళని ఒకటి. అప్పుడు అందరూ అన్నారు నాకు, మార్తాన్ వెంకటేష్ గారు కాంప్లిమెంట్ ఇచ్చారు, ఇదేంటి ఇంత ఇంత న్యాచురల్గా చెప్పేసారు ఏంటి డైలాగ్ అన్నాడే. నాకు నిజంగా అప్పుడు ఏంటంటే, నిజంగా అప్పుడు చెప్పాలండి సార్, నేను యాక్టర్ అవ్వాలని ఆలోచన లేదు సార్, నాకు భయం లేదు. నేను ఒక జిల్లా అధికారిగా వస్తున్నాను, హోదాతో వస్తున్నాను, గర్వంగా వస్తున్నాను, చేసుకెళ్ళిపోతున్నాను. అసలు నొప్పి తెలియలేదు, కొంగు దెబ్బలే.